శుభం వియాతు శ్రీ గురుభ్యో నమః తులారాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం తులారాశికి తృతీయ స్థానంలో గురుడు చతుర్థంలో శని అలాగే మనం చూసుకుంటే షష్ఠ స్థానంలో కుజుడు భాగ్యస్థానంలో శుక్ర రాహుబుధుడు రాజ్యంలో రవి రాజ్యంలో ఉన్న రవి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ చేస్తారు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే రాయడానికి ప్రయత్నం చేస్తారో కూడా సక్సెస్ఫుల్ తీసుకొస్తారు ప్రభుత్వం నుండి ఏమైనా పనులు చేయించుకోవాలనుకుంటే ఈ నెల రోజుల్లో అంటే కర్కాటకంలో రవి ఉన్నంత కాలంలోని ఏదైనా సంతకాలు కనిపెడితే సక్సెస్ఫుల్ అయిపోయే అవకాశం బాగా కనబడుతుంది అలాగే భాగ్యంలో రాహు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు సో రాహు మాయాధనానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు శుక్రుడు ప్లస్ బుధుడు కలిసి మీకు చక్కటి వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి భాగ్యస్థానం బాగానే ఉంది ఇటు వచ్చి ఇక్కడ ఏంటంటే చతుర్థంలో ఉన్న శని అర్ధాశ్రమ శని ప్రభావం బాగా కనిపిస్తుంది దానివల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే ఆరో ఇంట్లో కుజుడు ఉన్నాడు ఈ కుజుడు కూడా ఆరోగ్య స్థానం ఉండి ఈ పాదాల దగ్గర కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాళ్ళకి దెబ్బలు తగలడం కానీ పాదాలు కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు బయట ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆచి ఊతూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది తృతీయంలో ఉన్న గురుడు యొక్క ప్రభావం అనేది కొంతవరకు పాజిటివ్ ఎనర్జీని చెప్పడానికి అవకాశం ఉంది కానీ కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి అది కూడా కొంచెం న్యూట్రల్గానే ఉండటం సో ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాల్సిందంటే అన్నదమ్ముల నుండి ఎంతో వ్యవహారం ఏదైతే నడిపిస్తున్నారో ఆస్తి వ్యవహారం ఏదైతే నడిపిస్తున్నారో అది ఆచితూచి వ్యవహరించేది ఖచ్చితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆ ఖచ్చితంగా ఉండడం వల్ల మీ ఆస్తి మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనం ఇక్కడ చెప్పుకున్నప్పుడు చతుర్థంలో ఉన్న శని ప్రభావం బాగా ఉంది కాబట్టి వీలైనంత వరకు శనీశ్వరుడికి తైలాభిషేకం కానీ అలాగే మనం చూస్తే ఆంజనేయ స్వామికి ఆరాధన కానీ ఆయన వడమాలను కానీ లేకపోతే ఆకుపూజన కానీ ఇలా ఏదో ఒకటి ఈ నెల ప్రతి ఒకసారి చేయడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా ఆ దానివల్ల కొంత సంకట విమోచన జరిగి పూర్వాశ్రమంలో జరిగిన కొన్ని నష్టాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రయత్నించండి అలాగే మనం తీసుకునేటప్పుడు భాగ్యంలో ఉన్న రాహు ఆరోగ్యానికి సంబంధించి చదువుకు సంబంధించి తండ్రికి సంబంధించింది కూడా ఉంది కాబట్టి కొంచెం తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఆరోగ్య సూత్రాలు పాటించడం ప్రయత్నం చేయండి అది కొంతవరకు మెరుగుపడే అవకాశం బాగా కనిపిస్తుంది ఇవన్నీ కాకుండా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వియాతు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5,08 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444